చిత్తూరు జిల్లాలో మరో రెండు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తిరుపతి శ్రీకాళహస్తిలో చెరో కేసు నమోదైంది. దీంతో చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ సంఖ్య 8కి చేరింది. చిత్తూరు జిల్లా కరోనా కేసుల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్యకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, వరప్రసాద్, నిన్నటి వరకు కూడా ఏదైతే మొత్తం కూడా 6 కేసుల వరకు కూడా చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అనేది బయటపెట్టడం కూడా జరిగింది. అయితే తాజాగా మరొక 2 కేసులు కూడా పాజిటివ్గా వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఒకటి తిరుపతికి చెందిన టీనగర్కు చెందినటువంటి ఒక యువకుడిది కాక మరొకటి శ్రీకాళహస్తికి చెందినటువంటి వ్యక్తిగా అనుమానిస్తున్నారు. వీళ్ళిద్దరికీ కూడా ప్రస్తుతం పరీక్షలు నిర్వహించిన అనంతరం వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మరి కాసేపట్లోనే ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం దీని కారణంగా చిత్తూరు జిల్లాలో 8 కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఏదైతే ఢిల్లీ నిజాముద్దీన్లో మతపరమైనటువంటి ప్రార్థనకు హాజరై వెళ్లి వచ్చిన వారిగానే అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికే ఏదైతే కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వార్డును పూర్తి స్థాయిలో అక్కడ వెళ్లి మరి తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఇంకా కమిషనర్ గా ఉన్నటువంటి గిరీష, ఇద్దరు కూడా వెళ్లి పరిశీలన చేసి వచ్చారు. మొత్తం వార్డు మొత్తాన్ని కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని మొత్తం శానిటైజ్ చేసే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఎవరూ కూడా రాకూడదంటూ కూడా ఆయన కఠినమైనటువంటి ఆదేశాలను కూడా నగర కమిషనర్ ఆదేశాలు జారీ చేసి వచ్చినటువంటి పరిస్థితి ఈ విధంగా చిత్తూరు జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం చిత్తూరు జిల్లా నుంచి 48 మంది ఏదైతే నిజాముద్దీన్కు సంబంధించినటువంటి మతపరమైన ప్రార్థనలకు హాజరు కాగా వారిలో 28 మంది మాత్రమే జిల్లా అధికారులు గుర్తించారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమంది వివిధ రాష్ట్రాల్లో ఉండిపోగా మరొక ఇద్దరు మాత్రం ట్రేస్ అవుట్ కానటువంటి పరిస్థితి. వీరందరినీ కూడా గుర్తించిన అనంతరం నిన్న వీరందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని మొత్తం కూడా మొత్తం టెస్టుల ద్వారా ల్యాబ్కు పంపించారు. సిమ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా 5 మందికి నిన్న కరోనా పాజిటివ్ కేసు అనేది వచ్చింది. అయితే ఈ రోజున మరికొందరికి శాంపిల్స్ కూడా తరలించగా వారిలో ఇద్దరికి ప్రస్తుతానికి వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికారిక వర్గాలు భావిస్తూ వస్తున్నాయి. మొత్తానికి ఎవరైతే ఇతర ఒక ఢిల్లీ నిజాముద్దీనే కాకుండా ఇటు కర్ణాటక కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ సమీప ప్రాంతాల్లో సమీప రాష్ట్రాల్లో ఎవరైతే మతపరమైనటువంటి ప్రార్థనకు వెళ్ళినా వారందరినీ కూడా గుర్తించే పనిలో పడ్డారు. వారి సంఖ్య మొన్నటి వరకు కూడా 112 వరకు చిత్తూరు జిల్లాలో ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగిందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ నారాయణ భరత్గుప్త చెప్పడం కూడా జరిగింది. ఆ సంఖ్య ఇప్పుడు ప్రస్తుతానికి 185గా చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వీరందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పద్మావతి నిలయం క్వారంటైన్ సెంటర్ లో పాటు వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్ లో వారందరినీ కూడా పెట్టడం కూడా జరిగింది. అయితే వారందరినీ కూడా ప్రతి క్షణం కూడా పరిశీలన చేస్తున్నారు. ఏమాత్రం ఆరోగ్యానికి సంబంధించి చిన్న జలుబు కానీ తుమ్ము కానీ ఏమాత్రం తేడా వచ్చినా సరే వెంటనే కూడా వారందరినీ కూడా లిఫ్ట్ చేసి నేరుగా తిరుపతి రుయాకు తరలిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఐసోలేషన్ వార్డులోనే వారందరినీ ఉంచబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఏమాత్రం బాగా ఉంది, స్టడీగానే ఉంది అన్న వారిది మాత్రం క్వారంటైన్ సెంటర్లో ఉంచుతున్నారు. అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా వారందరి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగానే వారికి సంబంధించినటువంటి కాంటాక్టులు ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎక్కడెక్కడ తిరిగారు, ఏ వ్యాపారాలు చేస్తున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం కూడా జరిగింది. అలా చూసుకుంటే దాదాపు 500 మంది వరకు ఉండొచ్చని చెప్పి నిన్న కలెక్టర్ మనతో స్వయంగా మాట్లాడినప్పుడు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే వీరిలో చాలా మంది తమంతటా తామే ముందుగా నేరుగా వచ్చి పరీక్షలకు హాజరవడానికి సిద్ధమవగా మరికొందరు మాత్రం రాకపోవడంపై మాత్రం ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వారందరూ కూడా తిరిగి రావాలి, అలా వస్తే ఇటు వారి కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా మంచి చేసిన వారు అవుతారు, లేదంటే పోలీసుల ద్వారా మేమే ప్రత్యేకమైన టీముల ద్వారా కూడా వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే మరొక కొత్తగా 2 కేసులు రావడంపై మాత్రం ఇటు తిరుపతిలో కావచ్చు, ఇటు శ్రీకాళహస్తిలో కావచ్చు, ఆల్రెడీ శ్రీకాళహస్తిలో ఒక యువకుడు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి యువకుడికి 25 ఏళ్ల యువకుడు, అతను ఆల్రెడీ వారం రోజుల క్రితమే అతనికి పాజిటివ్ కేసుగా నమోదవడం కూడా జరిగింది. మరొక 2 కేసులు నిన్న నమోదవడం కూడా జరిగింది. వారిద్దరు కూడా ఏదైతే ఢిల్లీ నిజాముద్దీన్కు వెళ్ళి వచ్చిన వారుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మొత్తం కూడా కేసుల సంఖ్య జిల్లాలో 8గా చేరుకుంది. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ కార్తీక్.